విట్రికో, బొల్లి, తెల్లమచ్చలు, పొడ ఇలాంటి చాలామందికి ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. చాలామందిలో ఉంటుంది ఇది. ఈ ఐస్ మీద, లిప్స్ మీద, బాడీలో ఎక్కడైనా రావచ్చు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. వీటికి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. యునానీలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి, హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఉంటుంది, డర్మటాలజీలో, అలోపతిలో ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఏ ట్రీట్మెంట్ తప్పు రైటు కాదు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. ఇది కరెక్ట్, ఇది తప్పు అని లేదు. చాలామందికి చాలా ట్రీట్మెంట్స్ పనిచేస్తాయి. హోమ్ రెమెడీస్ కూడా బాగా చాలామంది పనిచేస్తాయి వీటిల్లో. ఎందుకంటే ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చినప్పుడు స్ట్రెస్ తగ్గించడానికి మనం ఇచ్చే ఏ మెడిసిన్ అయినా కూడా ఆటోమేటిక్గా డిసీజ్ని కొంతవరకు స్లో డౌన్ చేయడంతో పాటు రివర్స్ చేయగలుగుతుంది. దీనికి సర్జికల్గా ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అంటే, ఆల్రెడీ మీరు ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేసిన తర్వాత ఈ విట్రికో రెస్పాండ్ అవ్వట్లేదు, తగ్గట్లేదు, అది అంతే ఒక మచ్చ అంతే ఉంది, లిప్ మీద ఉంది, ఆ ఫేస్ మీద ఉంది, దానివల్ల మీకు చాలా కాన్షియస్గా ఉండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు సర్జికల్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో నెంబర్ వన్ ట్రీట్మెంట్ మెలనోసైట్ ట్రాన్స్ఫర్ అంటారు. అక్కడ యూజువల్గా మనకు పిగ్మెంటేషన్ ఇది ఎప్పుడు చేస్తామంటే, మోర్ దెన్ 1 ఇయర్ డిసీజ్ కనుక, విటిలిగో కనుక స్టేబుల్గా ఉండి అది ప్రోగ్రెస్ కాకుండా, రెస్పాండ్ కాకపోతే, లేజర్స్కి, క్రీమ్స్కి, మెడిసిన్స్కి రెస్పాండ్ కాకపోతే, లాస్ట్ ఆప్షన్గా మనం మెల్లోసైట్ ట్రాన్స్ఫర్ అనే విధానాన్ని మనం యూజ్ వాడతాం. దీంట్లో చిన్న పార్ట్ ఆఫ్ స్కిన్ని వేరే దగ్గర నుంచి తీసి దాంట్లో నుంచి మెల్లోసైట్ సెపరేట్ చేస్తాం. యూజువల్గా మనకు పిగ్మెంట్ పోవడానికి ప్రధాన రీజన్ అక్కడ మెల్లిన్ ప్రొడ్యూస్ కావడం. సో మనం మెల్లోసైట్స్ని వేరే దగ్గర నుంచి, హెల్దీ ఏరియా నుంచి తీసుకొని, ఓన్లీ మెల్లోసైట్స్ని తీసుకొని, ఈ ఎక్కడైతే విటిలిగో ఉందో అక్కడ సర్ఫేస్ని మళ్ళీ దాన్ని కొంచెం ప్రిపరేషన్ చేసి ఈ మెల్లోసైట్ని అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. దీని తర్వాత రికవరీ చాలా స్పీడ్గా ఉంటుంది. బట్ ఒక్కసారి మెల్లోసైట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మెల్లోసైట్స్ వెళ్ళి అక్కడ మళ్ళీ మెల్లని రీప్రొడ్యూస్ చేస్తాయి. ఇది ఓవర్ నైట్ జరగదు. యూజువల్గా మళ్ళీ రివర్స్ అవ్వడానికి, మెల్లని రివర్స్ అవ్వడానికి 5 to 6 months పడుతుంది. ఇది ఉన్న అన్నిట్లో, మనకు విటిలిగోకు ఉన్న అన్ని ట్రీట్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఎవరికైతే మెడికల్గా రెస్పాండ్ కాదో వాళ్ళు మాత్రమే. ఎవరికైనా మెడిసిన్ ట్రీట్తోని, లేజర్స్ తీసుకొని ట్రీట్మెంట్ రెస్పాండ్ కాకపోతే, ఒక్కసారి మీరు ఈ మెల్లోసైట్ ట్రాన్స్ఫర్ గురించి ఒక్కసారి మీరు దాని గురించి రీసెర్చ్ చేసి ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి.